ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓ ఇక వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఇక ఎవరైతే సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారో, దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, ఎటు పోవాలో తెలియక అయోమయ స్థితిలో ఎవరైతే ఉన్నారో, ఒక్క మనిషి కూడా సహాయం చేయటానికి ముందుకు రావటం లేదని ఎవరైతే బాధపడుతూ దయనీయమైన స్థితిలో ఉన్నారో, కన్నీళ్లు కార్చుకుంటూ ఇక మాకు ఏ దిక్కు లేదు, మాకు ఎవరూ ఇక సహాయం చేయలేరు, మాకు ఉన్న ఒకే ఒక దారి చావు, చావు ఒక్కటే అని బాధపడుతున్న నా బిడ్డలందరికీ కూడా అప్పుల్లో కూరుకుపోయి అప్పుల బాధలు తట్టుకోలేక చావే శరణాగతి అని కన్నీరు మున్నీరు అవుతున్న నా బిడ్డలందరికీ కూడా నేను అందిస్తున్న మూలమంత్రం అలాగే పరిహారం అనేది ఈరోజు నా భక్తులకు పరిష్కార మార్గంగా చూపించబోతున్నాను. కాబట్టి ఇది పూర్తిగా విని ఆ మూల మంత్రం పరిష్కార మార్గం అనేది తెలుసుకొని మీ అప్పుల నుంచి వెంటనే బయటపడాలి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశంతో మన ముందుకు వచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. బిడ్డా, అప్పుల బాధలలో పీకల్లోతుకి కూరుకుపోయి పైకి లేవలేక బాధపడుతూ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి చావే గతి, చావే మాకు దారి అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి నా బిడ్డలందరికీ కూడా చక్కని పూల దారి, చక్కని పూల బాట అనేది ఏర్పరిచాను తల్లి. ఈ సాయి బిడ్డలు ఎవరైతే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని తల బాదుకుంటూ బయటకి రాలేకపోతున్న వారందరి కోసం చక్కటి ఒక బయటపడగలిగేటువంటి మూల మంత్రాన్ని అలాగే పరిష్కార మార్గాన్ని బాబాగారు మన కోసం అయితే తీసుకొచ్చేసారండి. ఆ మూల మంత్రం, ఆ పరిష్కార మార్గం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా విందాం. సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి ఉన్నావా? పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయి ఉన్నావా? ఎవరు కూడా నీకు సహాయంగా రాలేదు అని బాధపడుతూ ఉన్నావు కదమ్మా. బాబా, నేను బాగున్నప్పుడు, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నేను అందరికీ సహాయం చేశాను, అందరినీ ఆదుకున్నాను. ఎవరైనా సరే సాయం కోరి నా చెంతకొస్తే లేదు అనుకుండా నాకున్న దాంట్లో అందరికీ సహాయపడ్డాను. ఆట సాయం, డబ్బు సాయం, పని సాయం అన్ని విధాలుగా అందరికీ సహాయపడ్డాను. తన మన అని లేకుండా సాయం అని వచ్చిన వారందరికీ కూడా సహాయం చేశాను. చివరాఖరికి నేను బాధల్లో కష్టాల్లో ఉంటే ఎవ్వరూ కూడా నాకు సహాయం చేయటానికి పక్కనుంచితే పలకరించడానికి కూడా ఎవ్వరూ రావటం లేదు బాబా. ఒకవేళ నేను పలకరిద్దామని దగ్గరకు వెళ్ళినా కూడా ముఖం తిప్పేసుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు బాబా. కొన్ని బాధలు చెప్పుకోలేక సతమతమైపోతూ మనసుతో బాగా నలిగిపోతున్నాను తండ్రి. ఏదో నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి సొంత వ్యాపారం చేసుకొని అప్పుల పాలైపోయి చాలా నలిగిపోయాను. ఈ సమయంలో ఏం చెయ్యాలో అనేది దిక్కుతోచడం లేదు. నాకు సహాయంగా ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాచేటట్టు ఉన్నాను బాబా. బంధువులు కానీ, నేను సాయం పొందిన వాళ్ళు కానీ, నేను సహాయం చేసిన వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా నాకు సహాయం చేయటానికి తోడుగా ఎవ్వరూ రాలేదు కదా సాయి. బాబా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి రోజులు రావా? సహాయం చేసే వాళ్ళకి తిరిగి ఎవ్వరూ సహాయం చేయడానికి దగ్గరకు రారా? వాళ్ళకి ఎప్పుడూ మంచే జరగదా? వాళ్ళకి సహాయం చేయడానికి బాబా నువ్వు కూడా రావా? నువ్వు కూడా నా దగ్గరకు రాకుండా, నాకు సాయం చేయకుండా, నాకు తోటి మాట అనేది లేకుండా ఉంటే నాకు చావే శరణం. నేను చావడానికే సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి అని చెప్పి, నా దగ్గర నువ్వు ప్రతిరోజు కూడా ఏడుస్తూ బాధపడుతూ కన్నీరు మున్నీరు అవుతున్నావు కదా బిడ్డ. అందుకే కేవలం నీ కోసమే, నీ కోసం మాత్రమే నీ దగ్గరకు వస్తున్నాను బిడ్డ. నా బిడ్డ కన్నీళ్లు నన్ను కదిలించేశాయి. ఒక్క క్షణం కూడా నేను ఆగలేకపోతున్నాను తల్లి.
నీ గురించి ప్రతిదీ నాకు తెలుసమ్మా. నీ గురించిన ప్రతి విషయం నాకు పూర్తిగా తెలుసు. నువ్వు పడే ప్రతి కష్టము నాకు తెలుసు. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు నీ మనసులో ఒక సందేహం మెదులుతూ ఉంది కదా తల్లి, అన్నీ వివరిస్తాను బిడ్డా, ప్రశాంతంగా విను. ఇన్ని రోజులు అన్నీ చూస్తూ గమనిస్తూ వింటూ గమ్మున కూర్చున్నావా బాబా? నా కష్టం నీకు పట్టలేదా? నీ బిడ్డ కన్నీరు మున్నీరు అవుతుంటే నీకు ఆ కన్నీరు తుడవాలి అని అనిపించలేదా? ఆఖరికి ఇక నువ్వు కూడా సాయం చెయ్యకపోతే, నా దగ్గరకు రాకపోతే నాకు చావే శరణం గతి అని అన్నప్పుడు మాత్రమే నువ్వు వచ్చావు కదా తండ్రి, ఇప్పుడా నువ్వు వచ్చేది అని అనుకుంటున్నావు కదా తల్లి అని, బిడ్డ నువ్వు ఇంతవరకు అనుభవించిన కాలమంతా కూడా నీకు పరీక్షాకాలం. ఇప్పుడు నీ పరీక్షాకాలం పూర్తయింది. ఇప్పటి వరకు జరిగిన ఈ కాలమంతా కూడా నీకు ఒక పాఠం తల్లి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. ఆ డబ్బు నువ్వు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి. మిగిలిన దానిని ఎలా కాపాడుకోవాలి, ఎలా నీ దగ్గర దాచుకోవాలి అనేది కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి బిడ్డ. అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు, అందుకే ఇన్ని ఇబ్బందులు పాలవుతున్నావు. అందరూ నా వాళ్ళే అనుకుంటావు. అన్నీ బాగున్నప్పుడు కాదమ్మా, నీవు కష్టాల్లో ఏమీ లేనప్పుడు, నువ్వు కన్నీటి పాలవుతున్నప్పుడు నీ దగ్గరికి ఎవరైతే వచ్చి నిన్ను ఆదుకుంటారో వాళ్ళే నీ నిజమైన స్నేహితులు, బంధువులు, నీ సొంత వాళ్ళు. దీనివల్ల నువ్వు చాలానే నేర్చుకున్నావు తల్లి. ఇక నుంచి కూడా నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలనే నేను ఇంతకాలం ఆగాను తల్లి. ఇంతవరకు నీ పరీక్షాకాలం ముగిసింది. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే రాబోతున్నాయి బిడ్డ. నీ జీవితంలో నా రాకతో, నేనిచ్చే పరిహారంతో, నేనిచ్చే మూలమంత్రంతో నీ జీవితంలో మంచి అనేది చోటు చేసుకుంటుంది. నీకు ఇక నుంచి అన్నీ శుభాలే తల్లి. ఇక నుంచి నీ కష్టాలన్నీ కడతేరిపోతాయి. నీకు సుడిగుండంలో సమస్యలు, సుడిగుండంలో ఉన్న నిన్ను చెయ్యి పట్టుకుని మరీ నిన్ను బయటికి లాగివేస్తాను. నువ్వు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు, నిన్ను కష్టాలు వెంబడిస్తున్నప్పుడు, నీ మనసు ప్రశాంతత లేనప్పుడు, నీకు ఏది కావాలో అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని నువ్వు స్మరిస్తూ ఉంటే నీకు కావలసినవన్నీ నీకు దక్కి నీ చెంతే ఉంటాయి తల్లి. నీ జీవితం ఇక నుంచి ఆనందంగా ఉంటుంది. వాటన్నింటి నుంచి నీవు బయటపడగే మార్గం అనేది నీకు తెలుస్తుంది. బయటపడగలిగేటువంటి అద్భుతమైన సాయి మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు పఠించు తల్లి. నీకు సమస్యల సుడిగుండం నుంచి నువ్వు బయటపడగలుగుతావు. ఏ సమస్య అనేది నీ చుట్టూ రాకుండా ఉంటుంది. మంత్రం: ఓం ధం ధం క్లీం లం శ్రీ సాయి మార్గబంధవే నమః అనే ఈ మూలమంత్రాన్ని ప్రతిరోజు రోజుకి 108 సార్లు నామస్మరణ చేయాలి బిడ్డ. అలాగే ప్రతిరోజు ఇంట్లో నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. మర్చిపోకు తల్లి. నీలం రంగు వలన నీపై ఎదుటి వారికి ఉన్న భావభేదాలు, అభిప్రాయ భేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వారు కూడా నీకు అనుకూలంగా మారిపోతారమ్మా. అంతేకాకుండా ఎండిపోయిన మందార పూలు, జటాంశి తీసుకొని వీటితో పాటు 6 తమలపాకులు తీసుకొని తమలపాకులకి సున్నం ఎలా అయితే రాస్తామో అలాగే తేనె రాయాలి తల్లి. ఇలా తేనె రాసిన 6 తమలపాకులు, వీటితో పాటు ఎండిపోయిన మందార పువ్వులు, జటామాంసి వీటన్నింటినీ తీసుకొని సాయి మందిరంలో ఉన్నటువంటి దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి నీ మనసులో కోరిక బాబాకు విన్నవించుకొని దానిలో ఆ దునిలో ఈ 3 వేయాలి తల్లి. ఇలా 11 గురువారాలు చేయాలి. ఇలా 11 గురువారాలు చేసిన వెంటనే నీ అప్పులు తీరడానికి ఏదో ఒక మార్గం బాబా చూపుతాడు. తప్పకుండా ఇలా చేసి చూడమ్మా. నేను చెప్పినటువంటి మూల మంత్రాన్ని అలాగే నీలిరంగు ఒత్తులతో దీపారాధన, ఇప్పుడు చెప్పినటువంటి 3 వస్తువులు, ఎండు మందార పువ్వులు, అలాగే జఠీ మాంసి, అలాగే తేనె పూసినటువంటి 6 తమలపాకులను, ఈ 3 పట్టుకొని దుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రాన్ని నామస్మరణ చేస్తూ
11 వారాలు ఈ విధంగా ఎవరైతే నా మందిరంలోకి వచ్చి నా దుని చుట్టూ తిరిగి వాటిలో వేస్తారో అలాంటి నా బిడ్డలందరికీ కూడా ఎలాంటి అప్పున్నా ఎంత అప్పున్నా కూడా వెంటనే తీర్చేసి ఈ పరిహారం పూర్తయ్యేలోపు ఈ 11 గురువారాలలోపు వాళ్ళకి అంతా అప్పు అనేది తీరిపోతుంది. అలాంటి ఒక మంచి మార్గాన్ని నేను చూపిస్తాను బిడ్డ. అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఎంత అప్పైనా సరే తప్పకుండా మీరు బయట పడేస్తాను నేను అని చెప్పి మీకు నేను సత్యప్రమాణం చేస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, నీ బాబాపై మీరు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో శ్రద్ధతో నేను చెప్పినట్లు చెయ్యాలి తల్లి. నమ్మకంతో చెయ్యమ్మా, అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. మీ జీవితంలో ఇక నుంచి అన్నీ సంతోషాలే, ఆనందాలే. నీ బాబా ఆశీస్సులు ఎప్పుడూ మీపై పూర్తిగా మెండుగా ఉంటాయి. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.